హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో టైం వచ్చి 11:57 అవుతుంది, కనిపిస్తుందా? సో ఇంకొక 3 మినిట్స్ ఉంది, ఫిబ్రవరి 4th నా బర్త్డే. యాక్చువల్గా నాకు నైట్ ఎవరు ఫోన్ చేయరు, ఒకరిద్దరు తప్ప. బేసిక్గా నాకు ఫ్రెండ్స్ తక్కువ, సో ఎవరు పెద్ద గుర్తు పెట్టుకోరు నా బర్త్డేని. చూద్దాం ఇప్పుడు ఎవరు ఎవరు చేస్తారనేది చూద్దాం. ఇంకొక 1 మినిట్ అయితే ఉంది. మీరైతే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డేని? నాకైతే పెద్ద ఇదేం లేదు. ఒక ఫోన్ వస్తుంది, వీడియో కాల్. హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఏ నైస్ నైస్ హ్యాపీ బర్త్డే. అవే అవి అవి పేరు కనిపిస్తుంది, అవేంటి అర్థం కాల. పీనట్. ఓకే ఓకే, బాగుంది, నైస్. కనీసం లాగ్ బాగా వచ్చేకి ఒక ఇద్దరు ముగ్గురిని ముందే సెటప్ చేసింటే బాగుండేది. పర్లేదు, న్యాచురల్గా ఉండాలి బ్లాగ్. దోమలు అయితే వచ్చేసినాయి. ఇందాకనే ఒకటి చెప్పినారు, అరటిపండు తింటే రాత్రిపూట దోమలు ఎక్కువ గడుస్తాయంట. ఇంకా బ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం, రేపు పొద్దునే కలుద్దాం. సో టైం 7:30 అవుతుంది. ఇప్పుడే లేచిన, బ్రష్ అయింది, అండ్ ఒక టైం లాస్ పెట్టిన సరిగ్గా రాలే ఇందాక. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్నానం చేయాలి, తర్వాత దీపారాధన చేయాలి, పూజ. యాక్చువల్లీ నేను దీపారాధన చేయను ఇంట్లో, కానీ ఈరోజు బర్త్డే కదా. ఇవి మా పూలు నార్కేల సమర్పయామి. టైం 10 అవుతుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏందని చెప్తా, రోడ్డు సైడ్న కానీ అదే ప్లాట్ఫామ్ మీద లేకపోతే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక 30-40 మందికి భోజనం అయితే పెడదాం అనుకున్నా. కొంచెం పులిహోర, కొంచెం పెరగన్నం, ఓలిగా హోటల్ అయితే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. సో అవి తీసుకుని వాళ్ళకైతే పంచాలి. సో ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్ కోసం. ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు ఇంటికి. సో ఫ్రెండ్ నేను వెళ్ళి అవైతే పంచేయాలి, తర్వాత మధ్యాహ్నం ఫ్రెండ్స్తో లంచ్కి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడే ఇవైతే వచ్చినాయి భోజనాలు, తీద్దాము సుధాక. అండ్ ఇవి వచ్చేసి తాలింపు ఒకటి, బీన్స్ అనుకుంటా. అండ్ ఇవి వచ్చేసి ఓలిగలు. ఇవి ఇవన్నీ ఎప్పుడు పంచాలి అబ్బా? కర్డ్ రైసే లేదు, పిల్లంతా పడిచినాం ఇవన్నీ. అంటే అన్ని సపరేట్ సపరేట్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి ఇచ్చే కన్నా ఇట్లా కవర్లో తీసుకొస్తే బెటర్ అనిపించింది. ప్లాస్టిక్ వేస్టే కానీ ఏం చేయలేం. మొత్తం ఇట్లా కవర్స్లో అయితే వేసేసినాం ఒకటి. 29:30 కదా, వీడియో పెట్టుకుందామా? టైం అయితే చాలా అయింది, 1:20 అవుతుంది. ఈ పార్టీకి అందరు తినేసి ఉంటారు రా, మనం చాలా లేట్ చేసినాం. అంటే హోటల్ నుంచే యాక్చువల్గా లేట్ అయింది రావడము, 12:40 ఏమో అయింది కదా. అన్నీ సపరేట్ సపరేట్ వచ్చాయి, ప్యాకింగ్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఇచ్చేయండి. తీసుకోండి. ఇస్తాం. సర్లేమ్మా, అజ్జుడు కొనుక్కొచ్చుకొని తింటున్నారు వాళ్ళు. అదే ముందే ఏంటో సరిపోయింది. అదే అదే ఇడు ఉన్నాడు చూడు, ఇద్దరు ఉన్నారు. ఏ ఇడున్నారు ఇద్దరు. భోజనం పెద్ద, భోజనం
తీసుకోరాటంటోళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు కొందరు దీంట్లో మత్తు మాత్రం వెళ్తామని తీసుకోరా పోయినమ్మా పోయినాం తీసుకోండి అది తీసుకున్నా పర్లేదు ఇంకా ఒక మూట ఉన్నాయి కదా అమ్మ తీసుకుంటుందా తీసుకో తీసుకోదా తినేసారా భోజనం ఆరేనా ఎగ్జామ్ బట్ ఏమైంది తీసుకుంటారు కదా ఎగ్జామ్ ఇంత సంచి ఇచ్చేద్దాం అన్నం ఉంది తీసుకుంటారా ప్యాకెట్స్ ఉన్నాయి బర్త్డే దేవుడు సల్ల పెట్ట సీసీ కెమెరా అది కాదు యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నీ అయిపోయినాయా చూడు ఇంకా మీదేనా బర్త్డే విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ మొత్తం పంచేవి అయిపోయినాయి ఇంకా మేము డైరెక్ట్గా ఎక్కడికి మయూర గార్డీనియాకి వెళ్తున్నాం ఎక్కడ రాజధాని లేకపోతే ట్రైన్ ట్రైన్ దానికి పోదామా దగ్గరికి వచ్చినాక చేంజ్ అయిపోయినాం మేము ఒకటి కాదు నాకు చెప్పినాం రా సో ఫస్ట్ మయూర గార్డీనియా అనుకున్నాం తర్వాత అదేంటంటే ఎక్కువ ఉన్నారంట జనాలు ఆ నుంచి రాజధాని అనుకున్నాం సో సడన్గా ఈ మాల్ కనిపించింది మాకు నక్షత్రం వాళ్ళని దాంట్లో ఇది ట్రైన్ రెస్టారెంట్ కదా ప్రీతం ట్రైన్ రెస్టారెంట్ ఈ ట్రైన్ రెస్టారెంట్ ఉంటుంది అది ఒకసారి చూద్దాం నేను కూడా ఎప్పుడు రాలే లోపలికి ఇవన్నీ ఎన్ని తులాలేదు ఒకటి ఎనిమిది ఏమో రెండు ఎవరికైనా చైన్ కావాలంటే వచ్చే స్పీకర్ ఉంది పిల్లడు పెళ్ళప్ప జిల్లా పెళ్లిమరి మండలం చీమలపెంట పల్లెలో ఉంటాడు వచ్చేది కావాలంటే పీక్ ఉంది ఫ్రీ అంట బాగుంది ఇది రెస్టారెంట్ కదా మయూరాలో ఎట్టుండదు కదా ఏం బాబు లేట్ అక్కడ అక్కడ అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే బిర్యానీ తిన్నరా సర్లే చెప్పండి ఒకటి స్ట్రాబెర్రీ షేక్ ఒకటి ఇంకా వెజ్ నా స్ట్రాబెర్రీ షేక్ వచ్చింది ఏ దొరికిల్ల ఇది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇది చికెన్ చికెన్ దమ్ దమ్ ఏంది రెండు ఎగ్ వస్తాయా అంతేనా చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది నాన్ వెజ్ తిన్న ప్లేస్లో ఎప్పుడు హలో మనం ఫ్యామిలీ తిన్నా ఏనా నేను తిన్నా నువ్వు తిన్నావు నమ్ము నేను తిన్నా అంటే నమ్ము నేను తిననంటే తినను అంతే ఇప్పుడు ఇది కాదు నేను తింటే నాకేం జైలు శిక్ష పడుతుంది ఏంది స్లో మోషన్లో తిను రై అద్దరిపోయింది షార్ట్ చాక్లెట్ ఉందా చాక్లెట్ స్కూప్ ఒకటి వేసుకోండి ఒకటి అదొకటి నీకు చాక్లెట్ మూడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ షేకా అది దీంట్లో ఉందా చాక్లెట్ షేక్ ఇది చాక్లెట్ షేక్ చాక్లెట్ చాక్లెట్ సుధాకర్ 99.9% సాటిస్ఫై ఎందుకన్నాడు తెలుసా తిని సట్టుకు బట్టలు కూడా ఊడిపి అరే పెయింట్ 2093
చూపిస్తారా? బాబు బాయ్ 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 బాబు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, బాయ్ బాయ్, హోటల్ పంపిస్తా. ఓకే బాయ్ బాయ్, బస్ అయితే ఓకే బాయ్. సో లంచ్ అయిపోయింది, ఫ్రెండ్స్ని అయితే ఒక్కొక్కరిని డ్రాప్ చేసేసిన, నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. అండ్ మొత్తానికి కొంచెం సరదాగా అయిపోయింది ఈరోజు. కడపలో ఉంటే ఏముండవు ఆప్షన్స్, రెస్టారెంట్స్ ఇట్లాంటివి మామూలుగా ఉంటాయి. నేనైతే లంచ్ చేయలేదు వాళ్ళతో, యాక్చువల్గా బయట తినను ఊర్లో ఉన్నప్పుడు, అందుకే ఇంట్లోనే తినేసిన. అండ్ యా, ఈ బ్లాగ్ బాగా వచ్చింది అనుకుంటున్నా. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి.